Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా ఏ రాష్ట్రంలోనైనా జరుగుతోందా? దట్ ఈజ్ జగన్. సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందుంటున్నారు. నవరత్నాల పేరుతో ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న ఆయన ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలు పెడుతూ వస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు బ్రేకులు పడ్డాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నం. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోంది. సమయం కాస్త మారినా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పోతోంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం క్రింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా జూన్లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న తోడు పథకాలను జూన్ నెలలో అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో కూడా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. వచ్చే నెలలో సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల తేదీలు ఈ విధంగా ఉన్నాయి. జూన్ 8న జగనన్న తోడు, జూన్ 15న వైఎస్ఆర్ వాహనమిత్ర, జూన్ 22న వైఎస్ఆర్ చేయూత. ముఖ్యంగా కరోనా కాటు కారణంగా చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, చేతి వృత్తుల వారి పరిస్థితి దారుణంగా మారింది. ఆదాయం మార్గాలు లేక ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారికి జగనన్న తోడు పథకం కింద జూన్ 8న ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాలో 10,000 రూపాయల రుణం అందించనుంది. అలాగే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల సాయాన్ని జూన్ 15న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన 45-60 ఏళ్ల మధ్య మహిళలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ క్రింద 18,500 రూపాయల చొప్పున జూన్ 22న సాయాన్ని ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఈ పథకం క్రింద ఏటా 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు అందజేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కోవిడ్ మృతుల అంత్యక్రియలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.